గత నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను ఈ నెల మొదటి తేదీనే 95% పైగా పంపిణీ చేసినట్లుగానే వచ్చే సెప్టెంబర్ 1వ తేదీన అదేవిధంగా పంపిణీ చేయటకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారుల్ని ఆదేశించారు. ఈ నెల 31వ తేదీ శనివారం అయినందున బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసేందుకు సచివాలయ సిబ్బందికి అందజేయటకు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. నెల్లూరు జిల్లా కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో రెవెన్యూ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు, మ్యూటేషన్లు, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, ఎటువంటి ఆధారాలు లేని ఎస్టీలకు బర్త్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డుల మంజూరు, వచ్చే నెల 1వ పింఛన్ల పంపిణీ, ఉపాధి హామీ పనిదినాల పెంపు, పాఠశాలల్లో నాడు నేడు అభివృద్ధి పనుల పూర్తి మొదలైన అంశాలపై సబ్ కలెక్టర్, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తిక్, జెడ్పీసీఈఓ కన్నమనాయుడు, డ్వామా పీడీ శ్రీనివాసులు, డీఈఓ రామారావు, సమగ్ర శిక్ష ఏపీసీ ఉషారాణి, జిల్లా పంచాయతీ అధికారి సుస్మిత, హౌసింగ్ పీడీ దయాకర్, ఐటీడీఏ పీఓ పరిమళ తదితరులు పాల్గొన్నారు. కొన్ని ఇట్లాంటివి ఎక్కడైతే 20 పైన ఉన్నాయో కొద్దిగా దృష్టి పెట్టి ఇవి క్లోజ్ చేసినట్టు చూసుకోండి. అండ్ క్లోజ్ చేయడం అంటే ప్లీజ్ గివ్ అ ప్రాపర్ రెస్పాన్స్. ఒకవేళ సాల్వ్ చేసుకోవచ్చినదైతే సాల్వ్ చేసి క్లోజ్ చేయండి. సాల్వ్ చేయలేము, యు కెనాట్ డూ ఇట్. అయితే ప్రాపర్గా స్పీకింగ్ ఆర్డర్ కింద ఎండోర్స్మెంట్ ఇవ్వండి. బట్ ఇట్ హ్యాస్ టు బి ఏ స్పీకింగ్ ఆర్డర్. దయచేసి తర్వాత చూసుకుంటాము అలాంటివి దయచేసి ఎండోర్స్మెంట్ ఇవ్వద్దు. దయచేసి ఈ తహసీల్దార్ నెల్లూరు 1 లక్ష రెస్పాండ్ అవుతారా? టూ డేస్ ప్లస్ లో నర్సరీ క్లాసులు ఎనేబుల్ కాలేజ్ సార్, అవి కూడా చేపిస్తున్నాం సార్. నెక్స్ట్ ప్రైమరీ స్కూల్స్ లో 90 అంటే 50 బస్ లో ఇవి డ్యూటస్ లోకి వెళ్ళిపోతుంది. దయచేసి చూసుకోండి. ఈ వారం మొత్తం జరిగినటువంటి 24 బస్ ఉంది వరకు. ఈ ఆర్ఓ సిస్టమ్స్ కానీ గ్రీవెన్స్ రేజ్ చేయడము, రిసాల్వ్ చేయడం కొత్తగా ఇంప్రూవ్ అయినాయి. ఎక్స్పెండిచర్ అసలు కదలట్లేదు. ఎక్స్పెండిచర్ ఆర్డీ 24 లాక్స్. ఇవంతా డిస్ట్రిక్ట్ ఈస్ అగైన్ హ్యాంగ్ క్యారెక్ట్ ఫ్లోర్. ఖచ్చితంగా దీని మీద నెక్స్ట్ వీక్ నుంచి ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. వీ షుడ్ ఎన్షూర్ దట్ దిస్ ఈస్ ఫోకస్ ఫ్రమ్ కమింగ్ వీక్ ఆన్వర్డ్స్. ఈ వారం అయితే రివ్యూ చేయట్లేదు, ఎందుకంటే ఆల్ ఆఫ్ యూ ఆర్ బిజీ ఇన్ దిస్ థింగ్ కాబట్టి. అంటే డూయింగ్ దిస్ పెన్షన్ సేమ్ ప్రోటోకాల్. లాస్ట్ మంత్లో ఏం చేసామంటే సేమ్ ప్రోటోకాలే ఫాలో చేస్తాము. ఫస్ట్ 2 డేస్లోనే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఫస్ట్ డేలోనే 99% అచీవ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. దయచేసి లాస్ట్ టైం అయితే బాగా చేసాము. నియర్లీ 99-98 పైన వీ కుడ్ అచీవ్ ఆన్ ద ఫస్ట్ డే ఇట్సెల్ఫ్. దయచేసి సేమ్ అదేవిధంగా ఫాలో చేయించుకోండి. మళ్ళీ ఎవరైతే మీరు ఇవ్వలేకపోయారో అది కూడా లాస్ట్ మంత్లో కొన్ని వెరిఫికేషన్ 100% రీచెక్ చేయడం కూడా చేయడం జరిగింది డిఆర్డీఏ తరఫు నుంచి. సో ఎక్కడ కూడా మీరు పెన్షన్ ఆపినట్టు కానీ అలాంటివి ఏం పెద్దగా కంప్లైంట్స్ రాలేదు. సో లాస్ట్ టైం అయితే బాగా చేయగలిగాము. ఈసారి కూడా ఎంపీడీఓస్ అందరూ కూడా ముందుగానే ప్లాన్ చేసుకోండి. ముందు రోజు అంటే 31st అంటే ఇట్ ఇస్ ఐ థింక్ సాటర్డే వస్తుంది చూసుకొని బ్యాంక్ వెన్ ఎవర్ దాట్ మనీ ఈస్ క్రెడిటెడ్ సాటర్డే కాబట్టి ఆఫ్టర్నూన్ తర్వాత మేబీ బ్యాంక్ ప్రాబ్లం అది ఇవన్నీ ఉండొచ్చు. అవన్నీ చూసుకొని కొద్దిగా ముందుగానే మనీ రిసీవ్ చేసుకోవడము, అరేంజ్మెంట్ బ్యాంక్లో మేనేజర్తో మాట్లాడుకొని అమౌంట్ రిసీవ్ చేసుకోవడము, అదేవిధంగా మీ సిబ్బందికి అందరికి కూడా ఇవ్వడము, ఇది రెండు యాక్టివిటీస్ కొద్దిగా ముందుగానే ప్లాన్ చేసుకోండి. పీడీడీఆర్డీ విల్ బీ కోఆర్డినేటింగ్, హీ విల్ బీ మానిటరింగ్ యాక్టివిటీస్. అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ డే ఇట్సెల్ వీ షుడ్ బి ఏబుల్ టు అచీవ్ 99%. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు పెన్షన్స్. అండ్ పీడీ హౌసింగ్ ఉన్నారా? హౌసింగ్ ఎందుకు ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, కేథరా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్
ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.